మంత్రం చెబుతూ ఉండండి, మీరు ఫోటోలు తీసుకోండి. కానీ శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ కూర్చుని వెళ్ళాలి, కూర్చుని ఈ విషయం చెప్పేస్తాను. తర్వాత వెళ్ళిపోతున్నాను, ఒక క్షణం అలా కూర్చోవాలి. ఇప్పుడు వచ్చి అలా డ్యూటీ లాగా వెళ్ళిపోకూడదు. మనం శరీరాన్ని తీసుకుని ఉదయం పూటే మనోవేగంతో హిమాలయాలకి వెళ్ళొచ్చేసేవారు. అంత గొప్ప టెక్నాలజీ కలిగిన వాళ్ళం మనం. మనకి ఇప్పుడేమో నాలుగు కళ్ళు ప్రాబ్లం, మోకాళ్ళు ప్రాబ్లం, నడుము ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం, షుగర్ ప్రాబ్లం, ఇన్ని ప్రాబ్లమ్స్ నాకు ఎందుకు వచ్చామంటే మనం గతాన్ని వదిలేసాం. గతంలో వాళ్ళు గట్టిగా ఉంటారు. ఎలా? ఫిజికల్లీ, మెంటల్లీ, స్పిరిచువల్లీ వాళ్ళు అన్నింటిలో రాక్, మనం అన్నింటిలో వీక్. సో అందువల్ల మనం ఈ రాక్స్తో కట్టిన గుడిలో ఎందుకు కూర్చున్నాం అంటే మనం కూడా రాక్లా ఉంది, రాకింగ్ చేయాలి. ప్రతి దాన్ని షేక్ అయిపోవడానికి కాదు. అర్థమైంది? నేను నాయన తిట్టకూడదా, అమ్మ తిట్టకూడదా, టీచర్ కొట్టకూడదా? అబ్బాయి ప్రతిదీ ప్రాబ్లమే. టీచర్ గారు 50,000 కట్టారట స్టూడెంట్ కొట్టద్దు. వాడు ఎవడో జోక్ పెట్టాడు, నేను కొన్ని కోట్లు కోల్పోయాను అని కొట్టేప్పుడు 50,000 వస్తుంది. ఆ జోక్ కాదు. చెప్పండి, మాతృదేవో భవ, మాతృదేవో భవ, మిత్రుదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ, అతిథి దేవో భవ, రామాయ రామభద్రాయ, రామాయ రామభద్రాయ, రామచంద్రాయ వేదసే, రామచంద్రాయ వేదసే, రఘునాథాయ నాథాయ, రఘునాథాయ నాథాయ, సీతాయపతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. లోపల పీస్ ఉంటుంది, లాస్ ఉంటుంది. అర్థమైందా? మనకున్న ప్రాబ్లం ఏంటి?
మన రోగం ఎవడ తెలుసా అంటుంటా. ఈ మొహం నీకు అసలు తెలుసా, నువ్వెవడో నువ్వెవడో అడిగాదు, నీకు తెలుసా అసలు నువ్వు ఈ శరీరం కాదు అది తెలియాలి. మనం రంగుని బట్టి, ప్రాంతాన్ని బట్టి, కులాన్ని బట్టి, పార్టీని బట్టి, అంతస్తుని బట్టి మనుషులు వేరు వేరు చూస్తాం. ఏం కాదు, వీడిని గెలినా నన్ను గెలినా అగరబత్తి తెచ్చి ఎవరికంటే అంటుకోదు అంటారా అంటారా అది చెప్ప చూడడం అంటే అందరికీ పెయిన్ ఉంటుంది. ఎందుకని లోపల మనం ఉన్నాం కాబట్టి. మనం వెళ్ళిపోయిన తర్వాత మనం అంటే ఎవరు, ఆత్మ ఇది కాదు మనం. ఇది ఎంత ఉంది ఇప్పుడు, 10 ఏళ్ళపోయికంతే ఉంటుంది, అది 50 ఏళ్ళపోయికంతే ఉంటుంది. నువ్వు లేవా ఎలాగా, నేను లేనా ఎలాగా. కాబట్టి ఇది మనం కాదు, ఇది మనం కాదు. ఇది అగ్గిపోలేదా అప్పగంట తలంట, ఇది మనం కాదు. దీని లోపల ఉన్నవాడు ఆత్మ, అది మనం. మన శరీరంలో ఆత్మ పరమాత్మ ఉన్నారు. అందుకనే ఆత్మారామశమనయో అన్నారు. మనం ఎప్పుడు కూడా నందతి 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 నిత్యం, ఎప్పుడు కూడా రామ 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 అంటూ హృదయంలో ఎప్పుడు అలా రమిస్తూ ఉండాలి. చందురు వాణు నీ అంద చందమును హృదయ రవిందమునజూచి బ్రహ్మానందమును భావించువా రెందరో మహాను భావులు. అందుకని మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే శ్రీభాష్యం అని కొట్టండి. అపలాచార్యులు వారు వస్తారు, వారి రామాయణం వినండి, వారి సుందరాకాండ వినండి, వారి భాగవతం వినండి, వారి మహాభారతం వినండి. పెద్దవారు తాతగారు మనవడికి చెప్పినంత బాగా చెప్తారు. మన హృదయంలో ఉన్న కల్మషాలు ఎత్తిపోతాయి. రాముడి చాలా విగ్రహం చూస్తే తెలిసిపోదు. విత్తే హృదయంలో ఆయన రూపం, ఆయన గుణాలు కనబడితే, ఆయన సౌశీల్యం కనబడితే, అయ్యో ఎంత గొప్పవాడి రాముడు. రాజుగారు పెద్ద కొడుకు చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అన్నారు. చక్రవర్తి గారు అబ్బాయి అండి, ఎలా ఉండాలి, ప్రిన్స్ కదండి, ఇలా మడతేయాలి కదా. మనమైతే వార్డ్ మెంబర్ కొడుకు మడతే చేస్తుంటారు ప్రతిదానికి. చక్రవర్తి కొడుకు ఆయన ఎలా ఉండేవాడంటే, మీరు పొరపాటున వచ్చి ఆయన అటువైపు తిరుగుంటే పలకరిస్తే, అయ్యో చూడలేదు ఎప్పుడు చేరు అంటాడు. అంటే రామచంద్రమూర్తికి ఏమాత్రం వేషం లేదు కాబట్టి పూర్వభాషీచ రాఘవ అన్నారు. ఏంటి పూర్వభాషి అంటే బిల్డప్ లేదు రాజుగారు అబ్బాయి అనేది. అందుకే పూర్వభాషీచ రాఘవ. అలాగే ఇంకేం చెప్పారు ఆయనకి, మృదు మృదు భాషి. రాముడు అంటే నెమ్మదిగా మాట్లాడతాడు, మిత భాష తక్కువ మాట్లాడతాడు, మధుర భాష ఇత భాష మృత మిత భాష ఇత భాష మధుర భాష మృదు భాష పూర్వ భాష. గొప్ప గుణాలు రాముడు ఉన్నాయి కాబట్టి రాముడు మనం కలవాలి నలవాలి. పోదన్న వ్యక్తి కోట్ల మంది రాక్షసులను సంహరించినటువంటి మహానుభావుడు రామచంద్రమూర్తి. ఒక లాజ్ ఎలా ఉండాలి, ఓ భర్త ఎలా ఉండాలి, ఓ అన్నగారు ఎలా ఉండాలి, ఒక స్నేహితుడు ఎలా ఉండాలి, ఓ గుడు ఎవరండి అతను పడవ నడుపుకునేవాడు, అతను మిత్త సఖ నువ్వు నాకు ప్రాణతో సమానమైన వాడు అన్నాడు. వైపు పట్టాభిషేకం కనుక వెళ్ళేటప్పుడు అక్కడ ఆపు ఆపు అక్కడ ఆపు ఫ్లైట్ ఆపి అతను ఎక్కించుకుని తీసుకెళ్ళారు. 14 ఏళ్లలో ఫస్ట్ రోజు ఓ పూట పడుకోవడానికి ప్లేస్ ఇచ్చిన వాడిని మర్చిపోకుండా 14 ఏళ్ళు అయిపోయాక చివరి రోజు మళ్ళీ తీసుకెళ్ళారు. అది రాముడు. అందుకని కోదండం పట్టిన రాముడు రామాయణంలో వాల్మీకి మహర్షించిన రాముడిని పట్టుకుని ఆ గుణగణాలు మన సొంతం చేసుకుని జీవితాన్ని సార్థకం చేసుకుని కోదండం పట్టిన రాముడిని వదిలేసి కొండ మీద ఉన్న వెంకటేశ్వరుని వదిలేసి కొండని తన కృష్ణుని వదిలేసి అలాహలం తాగిన శివుణ్ణి వదిలేసి ఎక్కడో 2 చక్రం మీద వేసుకుని చచ్చిపోయిన శవాన్ని పట్టుకుని మృతదేహాన్ని దైవం అనుకుంటూ అమృతాన్ని తాగడం మానేసి జీవితాన్ని ఎందుకని పాడు చేసుకుంటారు. అందుకని మీ స్నేహితుల్లో ఎవరైనా సరే మనసు పాడైపోతే వాళ్ళకి చెప్పండి రామాయణం చదవండి, అన్ని సమస్యలు తీరిపోతాయి. రామాయణం మనుషుల కథ అదవుతుందా. అందుకని రామాయణం అన్ని చోట్ల ఎప్పుడూ ఉంటుందని వాల్మీకి మహర్షి చెప్పారు. కాబట్టి మీ ఇంట్లో రామాయణం లేకపోతే కొనుక్కోండి, ఉంటే చదవండి, మళ్ళీ చదువుదాం అనుకోక రేపుకి రూపు లేదు. రేపు మనం తీసుకుపోతే గుడి దేవుడు వచ్చే చదువులో గాడి చెప్పండి మనకి. అందుకని రోజు రామనామం చెప్పండి, రోజు రామాయణం చదువు చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరి గోవిందా గోవిందా జై శ్రీరామ్ జై శ్రీరామ్.